మళ్ళీ రియల్ హీరో అనిపించుకున్నాడు. లాక్డౌన్ టైంలో ఎందరికో సాయం చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేపు ఘటనపై నటుడు సోనూసూద్ తనదైన స్టైల్లో స్పందించారు. న్యూస్లో ఈ ఘటన చూసి షాక్ అయ్యారని, తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసింది మైనరా మేజరా కాదని, ఎలాంటి క్రైమ్ చేశాడన్నదే చూడాలన్నారు. అత్యాచార కేసులో శిక్షలు కఠినంగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు ఎవరూ చేయకూడదని తెలిపారు. అందరూ పబ్ల వల్లే అత్యాచారం జరిగిందని చెప్తున్నారని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మైనర్లు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అలాగే పబ్లను తప్పు పట్టడం, పొట్టి దుస్తువులు వేసుకోవడం వల్లే జరుగుతున్నాయనడం సరికాదన్నారు. మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయని, పిల్లలని ఇంట్లో తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టకపోతే ఇలాంటి ఘోరాలు జరుగుతాయన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడటంతో పాటు నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందేనని సోనూసూద్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సోనూసూద్ దేశంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా స్పందిస్తుంటారు. కష్టంలో ఎవరు ఉన్నా తనదైన స్టైల్లో చేయూతనిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. నిరుపేదలకు అండగా ఉంటూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఇటీవలే బీహార్ చిన్నారి విషయంలోనూ తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. అదనపు అవయవాలతో పుట్టిన చిన్నారికి స్వయంగా ఆపరేషన్ చేయించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక సోనూసూద్ కెరియర్ విషయానికొస్తే టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. మెయిన్ విలన్ స్పెషల్ క్యారెక్టర్ను చేస్తూ ఆడియన్స్ను మెస్పరైజ్ చేస్తున్నాడు. అటు సినిమాలతో ఇటు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటే ఆయన దేశంలో ఎలాంటి నేరాలు జరిగినా తనదైన స్టైల్లో స్పందిస్తూ బాధితులకు అండగా ఉంటున్నాడు. అందుకు నిదర్శనంగా నిలిచిన ఘటన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటననే చెప్పాలి. నేరస్తులకు కఠిన శిక్ష పడాలని తనదైన గొంతు వినిపించుకున్నాడు.